వచ్చేసి షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో పూజ చేస్తున్నాం 16 ఉపచారాలు ఎందుకు చేయాలనే మనకి ఎందుకంటే నేనే మీ ఇంటికి వస్తాను ఇప్పుడు పూజ చేశాను కాబట్టి పంతులు గారిని వస్తారు అనుకోని మీ ఇంటికి వచ్చాను అనుకో మీరు ఏమంటారు రాణి స్వామి అంటారు రమ్మని పిలుస్తారు ఇంట్లో తీసుకెళ్తారు కూర్చోడానికి ఆసనం వేస్తారు కుర్చీ వేస్తారు కూర్చోబెడతారు లేచలు లేచడానికి స్వామి చక్క టైం భోజనం చేసే టైంకి వచ్చారు కాబట్టి భోజనం చేయాలి కాబట్టి భోజనం చేద్దామని అంటే అట్లానే మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఏ విధంగా అయితే ఉపచారాలన్నీ చేస్తామో కాళ్ళు గడుపడానికి నీళ్లు చేతి గడపడానికి నీళ్లు మొహం గడపడానికి నీళ్లు తవలిస్తాము యజ్ఞోపవీతం ఉంటే వాళ్ళకి మనం అయితే వేయలేం కాబట్టి వాళ్ళకి ఇస్తాము గంధం పెట్టుకొని స్వామి అంటాము అంటే చల్లదనం కోసం అంత దూరం నడిచి వచ్చారు కాబట్టి అలా అట్లాగని మనం ఎలా అయితే చేస్తామో మనం చేసుకునేవి అనమాట భగవంతుడు ప్రత్యేకంగా పెట్టేది ఏంటి లేదమ్మా ఆయనది కానిది ఏది మన దగ్గర ఏది లేదు ప్రతిదీ ఆయనదే ఒక్కటి ఆయనది కానిది ఏదంటే మన మనసు ఒక్కటే ఆయనది కాదు ఈ కర్మకు బాధ్యత మనమేనంటాడు భగవంతుడు మళ్ళీ జన్మించి మనం తిట్టుకుని ఉంటాం ఏమని స్వామి ఈ జన్మ ఎందుకు ఇచ్చావు మాకు లేనిపోయిందని కానీ మానవ జన్మమే ఉత్తమమైనది దరిద్రమైనది కూడా మానవ జన్మే అన్ని జన్మల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మే కానీ దరిద్రమైనది కూడా మానవ జన్మే ఎందుకంటే మనం సార్థకం చేసుకోవాలి జీవితాన్ని అనే దానికి ఉపయోగపడే శరీరమే ఇది 84 లక్షల జీవరాశుల్లో ఉన్న వాళ్ళు మనం ఒక్కరం అయితే మళ్ళీ మానవ జన్మెత్తుతాం అనేది నమ్మకం లేదు మనకి కానీ దీన్ని సార్థకం చేసుకోలేము కాసేపు నిలబడి తల్లి లేచి నిలబడి ఈ లోపల నిలబడి ఏమైంది నేనే నిలబడ్డాను నిన్న చెప్పండి పెద్దదాన్ని నిలబడాలంటే కాబట్టి మానవ జన్మ మిగతా వాటికి మనకి వాటికి తేడా ఏంటో తెలుసా మనకి విచక్షణ జ్ఞానం ఉంది ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు ఇది మంచి ఇది చెడు అని పశువులకు ఉంటుందా లేదు వాడికి దాణా వేసి పెడితే ఏం చేస్తుంది తాగుతుంది ఎక్కడైనా చెవిలో పడితే ఏం చేస్తా ఒక దెబ్బ కొడితే ఓహో ఆ చెవిలోకి వెళ్ళకూడదు కావాలా అది వెళ్తే కొడతాడు కావాలి ఒక్క జ్ఞానం అదొక్కడ తప్ప ఇంకా ఇంకెత్త ఏమన్నా తెలుసా పాస్ అక్కడే పోయాలని ప్యాడ్ అక్కడే వేయాలని ఇదని ఏమి లేదుగా మనకి విచక్షణ ఉంది ఏమని ఇది ఆలోచించాలి ఇది ఆలోచన చేయాలి ఇది చేయాలి ఇలా ఇలా చేయాలని భగవంతుని చేరుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయమ్మా మీకు ఒక మాట చెప్పాలంటే భీమిస్తాను కొంతమంది ఏం చెప్తా అమ్మా మీకు నచ్చి నేను చేసుకొని రమ్మంటారు మామూలు కొంతమంది ఏం చేస్తారు పలా వండుకొస్తారు కొంతమంది ఏం చేస్తారు అన్నమే వండుకొని నెయ్యి వేసుకొని వస్తారు కొంతమంది పెరుగన్నం చేస్తారు కొంతమంది పులిహార కొంతమంది దద్దోజనం ఇట్లా రకరకాలు కానీ ఉన్న వస్తువు బియ్యము అనేది ఒకటే మళ్ళీ దాన్ని అడగబాకండి బియ్యం అంటే చాలా రకాలు ఉన్నాయి కదా పంతులు గారు అనేది అంటే రకాలు ఉన్నాయి వాళ్ళు అంటే మనలో ఎంతమంది అన్ని రకాలు ఉన్నాయో బియ్యంలో రెండు రకాలు ఉంది కాబట్టి ఉన్న ఒక్క పదార్థాన్ని మనం ఇచ్చేస్తున్నాం వేదమే చెప్పింది ఏకం విప్ర బహుధా వదంతి ఉన్నది నేను ఒక్కడనే రా అని భగవంత్ మనం ఉన్నాము మీ ఇంటికి నేనే వస్తున్నానంటే మీరేమంటే అయ్యో ఈరోజు స్వామి వస్తున్నాడంటే గబగబా నలుగురు తీసుకొస్తానంటే వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలని చెప్పి ఏం చేస్తారు ఒక్కరే చేయగలుగుతారా చేయలేరు ఏం చేస్తారు పక్కింటామో సహాయం చేసుకుంటారు గబగబా అమ్మ ఒక్కరు మా ఇంటికి వస్తున్నారు అంటే మన వల్ల కాక మనం ఇంకొకరిని ఎలాగైతే ఏర్పరచుకొని అన్ని కార్యక్రమాలు ఎలా చేస్తాం భగవంతుడు కూడా తాను ఒకటే అయ్యి ఇదయ్యి కాక తన నుంచి తనను సృష్టించుకొని ఇచ్చేసుకున్న వాడే భగవంతుడు మనకి అందుకని మనకి ఇన్ని రూపాలు ఇన్ని అవతారాలు వస్తున్నాయి మనకున్న 5 చేతుల్లో 5 వేళ్ళు ఒకే రకంగా ఉంటాయా ఉంటే ఒకే రకంగా మనం ఏ పనైనా చేయగలుగుతామా అన్నీ ఒకే పొడుగ్గా ఉంటే ఏదైనా పట్టుకోవాలని అన్ని గుచ్చుకుంటూ తెలుసుకుంటాయి కాబట్టి ఏది ఎక్కడ ఎలా ఇది కావాలో అలాగే చేసి పెడతాడు భగవంతుడు భగవంతుడు సృష్టిలో లేనిది అంటూ లేదు ఉన్నది అంటూ ఉన్నది ప్రతిదీ కూడా ఆయన కాకుండా లేనిది ఏది లేదు ఒక మన మనస్సే మన మనసు ఆయనకు అర్పించమని చెప్తాడు కానీ మన మనసు ఆయనకు అర్పించం బయట వాళ్ళు అందరికీ అర్పిస్తుంటాం అనమాట అది దానికి మనోడు పెట్టిన ప్రేమ ప్రేమ అని ప్రేమ అంటే ఇప్పుడు తల్లికి బిడ్డకి ఉన్న ప్రేమ వేరు తండ్రికి బిడ్డకున్న ప్రేమ వేరు అక్క మీద చెల్లెలకున్న ప్రేమ వేరు అన్నదమ్ముల మీద ఉన్న ప్రేమ వేరు కానీ ఇప్పుడు ఊళ్ళో జరిగే ప్రేమ వేరు ఇంతమందిని మనం ఒక మీకు ఒక ప్రశ్న వేస్తాను పూజ అయిపోయిన సమాధానం చెప్పండి మనము ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తాం భగవంతుడిని ప్రేమించలేం ఎందుకని ఆలోచించండి బాగా నా ఎదురుకి సార్ ఉన్నారు నన్ను బండిలో ఎక్కించుకొచ్చిన అబ్బాయి ఉన్నాడు వీళ్ళిద్దరిని నేను ప్రేమిస్తాను అంటే ఆ ప్రేమ కాదు తల్లి దరిద్రం ప్రేమ కాదు మామూలుగా అంటే నన్ను తీసుకొచ్చిన అన్నగా ఆయన పెద్దతనగా ఇతను నా తండ్రి లాంటి వాడుగా ఆయన్ని ప్రేమిస్తాను గౌరవిస్తాను అది లెక్క అలాగనే మనము ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తాం కానీ భగవంతుడిని ప్రేమించలేం ఎందుకని చెప్పండి కరెక్ట్ సమాధానం మనిషి కంటికి కనిపిస్తాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను ఎదురుగున్నాడు కాబట్టి భగవంతుడు కంటికి కనిపించడు కనిపించడు కాబట్టే ప్రతి ఒక్కడు ఇలా అడుగుతున్నాడు కాబట్టి ఒక మూర్తి రూపాన్ని ఆడబెట్టుకొని మనం పూజ చేయగలుగుతున్నాం నేనున్నాను ఇప్పుడు ఆ గోడలో చూస్తాను నాకు అమ్మవారు కనపడుతుంది అమ్మ నాకు అమ్మవారు కనుక దండం పెట్టమంటే ఏమంటాడు నీకు కనపడ్డ అమ్మవారు నాకు కనపడితే అప్పుడు పెడతాను స్వామి దండం అంటారు అవునా ఇప్పుడు అదే నేను ఒక బొమ్మ అక్కడ నా ఫోటో తగిలి అమ్మకు అమ్మవారు ఆడొచ్చి కాముంది దండం పెట్టిందంటే మొత్తం దండమే కర్మ పశువు కుంకాలే చెల్లొస్తాడు పోయి మనవాడు ఒక ఆమె మాస్టర్ గారు ప్రసంగం అంత అయిపోయినాక అందరికి పువ్వు లేకుంటే పళ్ళు ఇస్తూ ఉన్నాడంట ఒక ఆమెకి ఏంటంటే ఈయన ఏమన్నా దేవుడా ఏంది అందరూ పోయి నీకు నమస్కారాలు చేస్తున్నాడు అని అనుకుందంట కరెక్ట్గా చెప్పాలంటే ఆంజనేయ స్వాములో మాస్టర్ గారు కూర్చొని ఉన్నాడు నాలా నిలబడింది ఒక ఆమె అడిగింది అందరికి ఇస్తున్నాడు ఈ జనాభా గోళ ఇందాక మీరట గోల్ చేసి ఆ గోల్లో కూడా సరే తీరా ఆ వంతు వచ్చిందంట ఆ వంతు వచ్చేస్తాను అన్నాడంట అమ్మా ఇంతమంది జనం నమస్కారం పెట్టంగా లేదు నువ్వు పెడితే ఏమైంది తల్లి అని అన్నాడంట మాస్టర్ గారు
आदि मास्टर गारा निंदाक इतना मे देवड़ा इतना मे नमस्कार मनमेवन पेटाला अभी मन दार होता रोड रायगनि गबक ना आपचे दाने वतल पेटेपता यदो जस्ट निम्स नि दूसरा मन निबड़ा इंकड़ो इकड़ेद देवड़ना यापटी अम्मवारी पापस्वरूप मोतम पोसे अद देवड़ना आधा एक्ड़ो गुड़ का पड़े राई की मन मोखी एरगा मनि उ मन चुप्न मनि ने मन प्रेम अभी भगवंत की मनि की उ तेड़ एद व्यक्ति ने प्रेमस्ता का भगवंत प्रेम कंटी कबी कड़ते కోరికల పుట్ట స్వామి నాకు ఆరోగ్యం బాగు ఆరోగ్యం బాగు అయిపోయినా నాకు పెళ్లి కాదు నాకు పెళ్లి పెళ్లి అయిపోతే మళ్ళీ పిల్లకాయలు పిల్లకాయలు అయిపోతే అదే బాబా అని ఒక అమ్మాయి అడిగిందంట మాస్టర్ గారు కూడా సాయిలీలాంబ కూడా రాసుకొస్తాడు లాస్ట్ లో కూడా మాస్టర్ గారు అండి నేను అసలు బాబాని పూజ చేయనండి బాబా పుస్తకం సాయిలీలాంబ చదవనండి అన్నాడంట అబ్బా మాస్టర్ బాబా అమ్మాయనే బాబాని ఎప్పుడైనా పాలు పోసావు తల్లి అన్నాడంట అదేను మాస్టర్ గారు అని అన్నాడంట అవునమ్మా బాబాని పూజ చేస్తావు బాబా పుస్తకం చదువుతావు నువ్వేం చదువుకుంటావు నాకు మంచి మొగుడు రావాలి వాడు తాగుబోతులు ఉండకూడదు పేద ఉద్యోగం అయి ఉండాలి మంచి మొగ పిల్లకాయలే పుట్టాలి ఆడపిల్లకాయలే పుట్టకూడదు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు రావాలి వాళ్ళకి మళ్ళీ పిల్లలు రావాలి ఇవన్నీ చూడాలంటే అంతే కదా తల్లి ఇప్పుడు మనం ఏదైనా ఒక జన్మిత్యం అంటే ఇది ఏడు తరాలు అది ఏడు తరాలు చూడమంటారు ఎవరు చూస్తున్నారు లేదు ఒక తరం చూడడానికి ఇంట్లో ఆడబిడ్డలు ఉండకూడదు సవతి పౌరులు ఉండకూడదు అత్తమామలు ఉండకూడదు అందరు లేకుంటే బాగుంది అంటున్నారు విషయం అత్తమామలు డస్ట్బిన్ అంట ఎందుకంటే ఏదైనా చెప్తూ